టీ వీక్షకులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్పిరెంట్స్కి టీ శాట్ తరఫున స్వాగతం మనం గ్రూప్ వన్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించిన అంశంలో జియోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రపంచ పవన వ్యవస్థ అనే అంశాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం ఈ ప్రపంచ పవన వ్యవస్థకి ఆవిర్భావానికి అవసరమైనటువంటి పీడన వ్యవస్థల గురించి ఇంతకుముందు సెషన్లో మనం చర్చించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ ప్రపంచ పవన వ్యవస్థలను గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి మనకి అనువైన విధంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక మోడల్ని ప్రతిపాదించడం జరిగింది దీన్ని ట్రై సెల్యులార్ మోడల్ అంటారు ఈ ట్రై సెల్యులార్ మోడల్ ప్రకారము ఉత్తరార్ధగోళంలోను దక్షిణార్ధగోళంలోను ఒక మూడు సెల్స్ అంటే ఒక మూడు వలయాల మాదిరిగా ఈ పవన వ్యవస్థ అనేది భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు ప్రయాణించడం జరుగుతుంది ఈ పవన వ్యవస్థ యొక్క ప్రయాణం లేదా పయనంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భూమధ్య రేఖా ప్రాంతము మరియు ఆయన రేఖ ప్రాంతము మరియు మధ్య అక్షాంశ ప్రాంతాలలో ధృవాల కంటే అధికంగా నిక్షిప్తమైనటువంటి సౌర శక్తిని అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల నుంచి అనగా భూమధ్యరేఖ ప్రాంతాల నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతాల వైపు అంటే ధృవాల వైపుకి సరఫరా చేయడం బదిలీ చేయడం ఇంతకుముందు సెషన్స్లో మనం డిస్కస్ చేసినట్లుగా సూర్యుని యొక్క లంబకిరణాలు ఎప్పుడూ కూడా ఆయన రేఖా ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి అంటే కర్కాటక రేక్కి మకర రేఖకి మధ్య ఉన్న ప్రాంతాలలో సూర్యుడు యొక్క లంబకిరణాలు ఉంటాయి దీనికి గల కారణాన్ని కూడా మనం పరిశీలించాం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి యొక్క అక్షం ఆ వృత్తులాకార దీర్ఘవలయాకార వృత్తులాకారం ఏదైతే ఉన్నదో ఎల్లిప్ ఎల్లిప్టికల్ పాత ఏదైతే ఉన్నదో ఆ దీర్ఘవలయాకార కక్షకి ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉండడం వల్ల సూర్యుని యొక్క లంబకిరణాలు ఎప్పుడూ కూడా ఇరవై మూడున్నర డిగ్రీలు ఉత్తర అక్షాంశము ఇరవై మూడున్నర డిగ్రీలు దక్షిణ అక్షాంశాల మధ్యన మాత్రమే కేంద్రీకృతం అవుతాయి ఫలితంగా ఈ ప్రాంతంలో నిబిడీకృతమైన ఉన్నటువంటి అధిక శక్తి ఏదైతే ఉన్నదో దానిని సరఫరా చేయడం జరుగుతుంది ధ్రోవ ప్రాంతాల వైపుకి ఇది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి సముద్ర ప్రవాహాలు భూమి మీద మన భూగోళం మీద భూభాగం కంటే సముద్ర భాగం చాలా అధికం డెబ్భై శాతానికి పైగా భూభా సముద్ర భాగం ఉన్నది ఇరవై తొమ్మిది శాతం భూభాగం ఉన్నది సో ఈ సముద్రాల మీద ఏదైతే అధికంగా కేంద్రీకరించబడినటువంటి ఉష్ణశక్తి ఏదైతే ఉన్నదో సూర్యుడి నుంచి వచ్చినది దానిని మరల అల్ప ఉష్ణవ్రత ప్రాంతాలైన ధ్రువాల వైపుకి మళ్లించాలి సహజంగానే అది ఎలా జరుగుతుందంటే సముద్ర ప్రవాహాల ద్వారా జరుగుతుంది సముద్ర ప్రవాహాలు రెండు రకాలు మరల ధృవాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపు వచ్చేవి శీతల పవనాలు రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళేది కవోష్ణ పవనాలు ప్రవాహాలు ఈ ప్రవాహాలు కవోష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖ నుంచి అధికంగా ఉన్నటువంటి ఉష్ణాన్ని ధ్రువ ప్రాంతాలు చేరవేస్తాయి వాటికి ఆపోజిట్గా వచ్చేటువంటి ఇది భూమధ్య రేఖ అనుకుంటే ఇది తొంభై డిగ్రీల ఉత్తరాక్షాంశము ఇది తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశం అనుకున్నట్లయితే ఇటు నుంచి వెళ్ళేటటువంటి శీతల ప్రవాహాలు ఇటు నుంచి వచ్చేటటువంటి భూమధ్యరేఖ వైపు నుంచి వెళ్ళేటటువంటి ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపు నుంచి వచ్చేటటువంటి శీతల ప్రవాహ ప్రవాహాలు రెండూ కూడా ఏదో ఒక సందర్భంలో ఒకదాంతో ఒకటి కలియడం జరుగుతుంది ఫలితంగా భూమధ్య రేఖా ప్రాంతము లేదా ఆయన రేఖా ప్రాంతము లేదా మధ్యక్షాంశ ప్రాంతాల్లో అధికంగా ఉన్నటువంటి ఉష్ణశక్తి ధృవాల వైపుకి ప్రసరణ చేయబడుతుంది ఈ విధంగా ప్రసరణ చేయబడేది డెబ్బై ఐదు శాతం వరకు ఈ విధంగా జరిగితే రెండవది ప్రపంచ పవన వ్యవస్థ ద్వారా మిగిలిన ఇరవై ఐదు శాతం అధికంగా కేంద్రీకృతమైనటువంటి ఉష్ణశక్తిని ధృవాల వైపుకి ప్రసరణ చేయబడుతుంది సో ఈ ప్రపంచ పవన వ్యవస్థను అర్థం చేసుకోవడం కోసము ప్రతిపాదించిన మోడల్ ఏమిటంటే ట్రై సెల్యులార్ మోడల్ ఈ ట్రై సెల్యులార్ మోడల్ మనం పరిశీలించినట్లయితే ఇది ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ ఇది కూడా సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ దీని పైన సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ దీని దిగువన సబ్ కోలార్ లో ప్రెజర్ బెల్ట్ మరలా పోలార్ హై ప్రెజర్ బెల్ట్ పోలార్ హై ప్రెజర్ బెల్ట్ ఉంటాయి సో ఏడు పీడన మండలాలను మనం గుర్తించడం జరిగింది ఈ ఏడు పీడన మండలాల్లో ఉన్నటువంటి ప్రవాహ వ్యవస్థని ప్రపంచ పవన వ్యవస్థని మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈక్వటోరియల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్నటువంటి అల్పపీడన మండలం వద్ద ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాయురాశులు వేడెక్కి క్రమంగా దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల వరకు సముద్ర మట్టం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల వరకు కన్వెక్షనల్ కరెంట్స్గా ప్రయాణిస్తాయి అంటే సంవహన ప్రవాహాలుగా ప్రయాణిస్తాయి ఇక్కడ ప్రయాణించినటువంటి ఈ పవనాలు పద్నాలుగు కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళేసరికి కొరియాలిసి బల ప్రభావాల లోనయ్యి కొన్ని పవన్ కొంత పవన వ్యవస్థ ధృవాల వైపుకి ఉత్తర ధ్రువం వైపుకి మరికొంత పవన వ్యవస్థ దక్షిణ ధ్రువం వైపుకి మళ్లించబడుతుంది ఈ పద్నాలుగు కిలోమీటర్ల పైకి వెళ్ళేసరికి ఇవి తమ శక్తిని కోల్పోవడం జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి నీరు ఆవిరంతా కూడా అవపాత రూపంలో వర్షపాతంగా సంభవిస్తుంది ఇక్కడ ఈ అవపాతం సంభవించినప్పుడు ఆ నీటి ఆవిరిలో ఉన్నటువంటి గుప్తోష్ణం వల్ల అవి మరలా గుప్తోష్ణం రిలీజ్ కావడం వల్ల అవి మరలా కొంత ఎత్తుకు పైకి లేవడం జరుగుతుంది ఇలా లేచినటువంటి పవన వ్యవస్థ మరలా చల్లబడి ముప్పై డిగ్రీలు ప్రాంతంలో కొంత సబ్సిడెన్స్ అవుతుంది కొంత సబ్సిడెన్స్ అంటే కిందకి మరలా దిగుతుంది ఈ సబ్సిడెన్స్ అయినటువంటి పవన వ్యవస్థ ఇరవై మూడు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల మధ్యలో సబ్సిడెన్స్ అవుతుంది అంటే మరలా కిందకి డిసెండ్ అవుతుంది డిసెండ్ అయ్యి ఈ చల్లటి పవన వ్యవస్థ కాస్త ఏమవుతుందంటే హైప్రెజర్ బెల్ట్ని ఫామ్ చేస్తుంది ఉప ఆయనరేఖ అధిక పీడన మండలాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ ఏర్పాటు చేసినప్పుడు ఇది సబ్ ట్రోపికల్ హైప్రెజర్ బెల్ట్ అవుతుంది ఈ ప్రాంతం కనుక చూసినట్లయితే ఇది అధిక పీడన మండలము ఈక్వటోరియల్ ప్రాంతంలో చూసినట్లయితే ఇది అల్పపీడన మండలం ఇదేమో అల్పపీడన మండలం మరల భూమధ్యరేఖా ప్రాంతం వద్ద ఏవైతే అధిక ఉష్ణ రాశుల వల్ల వేడెక్కి పైకి ప్రవహించి సంవహన ప్రవాహాల రూపంలో ఉపాయన రేఖా ప్రాంతంలో ఇరవై మూడు ముప్పై ఐదు డిగ్రీల మధ్య ఏవైతే సబ్సిడెన్స్ అయ్యి మరలా కిందకి దిగి అధిక పీడన వ్యవస్థ ఏర్పడిందో ఈ వాయు రాసులు క్రమంగా మరలా ఈ భూమధ్యరేఖ అల్పపీడన మండలం వైపు ప్రయాణిస్తాయి ప్రయాణించి మరలా అవి ఐటీసీజడ్ దగ్గర ఇంటర్ ట్రోపికల్ కాన్వర్జెన్స్ జోన్ దగ్గర ఒకదానితో ఒకటి మిక్స్ అవుతాయండి కలుస్తాయి అంతర్ ఆయన రేఖ అభిసరణ మండలం అని చెప్పుకున్నాం గత సెషన్లో ఈ అంతరాయన రేఖ అభిసరణ మండలం అనేది భూమధ్య రేఖ వద్దే ఖచ్చితంగా ఉండకుండా రిజర్వ్ బెల్ట్స్ పీడన మండలాలు ఏ విధంగా అయితే సీజనల్గా ఉత్తర ద్రువం వైపుకి మరి దక్షిణ ధ్రువ దక్షిణ ద్రవం వైపుకి ఉత్తర ధ్రువం వైపుకి మరియు దక్షిణ ద్రవం వైపుకి ప్రయాణిస్తున్నాయో దానికి అనుగుణంగా ఐటీ స సీజర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది ఇవి రెండు ఐటీ సీజర్ దగ్గర ఒకదాంతో ఒకటి సంయోగం చెందుతాయి అభిసరణం చెందుతాయి దీన్నే ఫస్ట్ కాన్వర్జెన్స్ జోన్ అంటాం సో ఈ అభిస అభిసరణం చెందినటువంటి వాయుదాసులు మరలా వేడికి ఈ విధంగా మరలా ప్రయాణిస్తాయి సో భూమధ్య రేఖ వద్ద ఉన్నటువంటి వేడెక్కినటువంటి వాయుదాసులు ఏవైతే ఉన్నాయో అవి వేడెక్కడం సమూహ ప్రవాహాలుగా ప్రయాణించడం మరలా ముప్పై డిగ్రీలు ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో కిందకి మరలా ప్రయాణించడం అధిక పీడన మండలాన్ని ఏర్పరచడం మరలా అధికపెండిన మండలం నుంచి మళ్ళా భూమధ్య రేఖ అల్పపీడన మండలం ప్రయాణించడం అంటే ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది ఈ సెల్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది సో ఈ విధంగా ఒక వలయం ఏర్పడితే దాన్ని ట్రై సెల్యులార్ మోడల్లో మొదటి సెల్గా గుర్తించడం జరిగింది దీన్ని ఏమన్నామంటే హ్యాడ్లీ సెల్ అన్నాం హ్యాడ్లీ సెల్ సో ఈ హ్యాడ్లీ సెల్ అనేది ఆయన రేఖా ప్రాంతంలో ఉన్నటువంటి పవన వ్యవస్థ యొక్క ప్రయాణ మార్గాన్ని మనకు తెలియజేస్తుంది రెండవ సెల్ ఫెరల్ సెల్ కనుక మనం పరిశీలించినట్లయితే ఫెరల్ సెల్ కనుక పరిశీలించినట్లయితే ఇట్ ఈస్ ద యావరేజ్ మోషన్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద మిడ్ల్ యాటిట్యూడ్స్ మధ్య అక్షాంశ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి పవన వ్యవస్థ యొక్క సగటు ప్రయాణాన్ని తెలియజేస్తుంది ఫెరల్ సెల్ అనేది ఈ ఫెరల్ సెల్ కనుక మనం పరిశీలించినట్లయితే కోల్డ్ ఎయిర్ వస్తుంది ఎక్కడి నుంచి అంటే పోలార్ రీజియన్స్ వచ్చేటప్పుడు కోల్డ్ ఎయిర్ చూడండి ఇక్కడ పోలార్ రీజియన్స్ వచ్చే కోల్డ్ ఎయిరు ఇక్కడ రేఖ అధిక మేడన మండలం నుంచి ప్రయాణించేటటువంటి కవోష్ణ వాయిరాసులు అంటే వీటినే పశ్చిమ పవనాలు అని మనం ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్నాం పశ్చిమ పవనాలు ఈ రెండు కలిసేటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి మధ్య అక్షాంశాలలో ఉన్నటువంటి ఈ రెండు కలిసేటటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పవన వ్యవస్థని తెలియజేస్తుంది ఫెరల్ సెల్ ఇక పోలార్ సెల్ అనేది ఈ సెకండ్ కాన్వర్జెన్స్ జోన్ ఏదైతే ఉందో ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం దగ్గర ఏదైతే ఉన్నదో ఆ ఉప ఆయనరేఖ అధిక పీడన మండలం నుంచి అభిసరణం చెందిన తరువాత తూర్పు పవనాలు మరియు పశ్చిమ పవనాలు రెండు కూడా అభిసరణం చెందిన తరువాత మరలా సమాన ప్రవాహాలుగా పైకి లేచి కొంత పోలార్ సెలవు వైపు అంటే ధృవాల వైపుకు వెళ్తుంది ధ్రువాల వైపు మరలా వెళ్ళి చల్లబడి కిందకు వెళ్ళి అధికపీడన మండలంగా ఏర్పడుతుంది ఈ అధిక పీడన మండలం నుంచి మరలా వచ్చి ఈ ప్రాంతంలోనే ఉపద్రువ అల్పపీడన మండలం వద్ద మరలా ఇవి రెండు ఒకదాంతో ఒకటి కలుసుకుని మరలా ఒక వలయాన్ని ఏర్పరుస్తాయి ఇది పోలార్ సెల్ గురించి తెలియజేస్తాం సో ఈ ట్రైసెల్యులార్ మోడల్ అనేది ప్రపంచ పవన వ్యవస్థను వివరించడానికి ఉపయోగపడేటువంటి చాలా ఉత్తమమైనటువంటి ఒక అభివర్ణన ఇది దీని నుంచి మనం కనుక చూసినట్లయితే పవనాలు ఏ విధంగా మనకి ప్రయాణిస్తున్నాయో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఉపాయనరేఖ అధికపీడన మండలం సబ్ హై హైప్రెజర్ బెల్ట్ నుంచి మనకి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విన్స్ రావడం జరుగుతుంది అలాగే కింద ఉన్నటువంటి గోడలో ఉన్నటువంటి ఉపాయనరేఖ పీడన మండలం నుంచి సబ్ హై హైప్రెజర్ బెల్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇటువైపు సౌత్ ఈస్ట్ ట్రేడ్ విన్స్ రావడం జరుగుతుంది సో ఈ రెండు ట్రేడ్ విన్స్ వ్యాపార పవనాలు ఈశాన్య వ్యాపార పవనాలు మరియు ఆగ్నేయ వ్యాపార పవనాలు రెండు కూడా ఎక్కడ మనకి కలుస్తున్నాయంటే ఐటీ సీజడ్ వరకు కలుస్తున్నాయి ఈ ఐటీ సీజడ్ వద్ద కలిసే పవనాలు రెండూ కూడా చాలా కవోష్ణ పవనాలు అంటే భూమధ్యరేఖా ప్రాంతంలో అధిక ఉష్ణరాశుల వల్ల అవి వేడెక్కి సమూన ప్రవాహాలుగా పైకి వెళ్తున్నాయి వీటితో పాటుగా కొంత మాయిశ్చర్ కూడా నీటి ఆవిరి కూడా పైకి వెళ్ళడం జరుగుతుంది ఈ పైకి వెళ్ళే నీటి ఆవిరి కొంత దూరం వెళ్ళాక చల్లబడడం వల్ల అది వర్షపాతంగా సంభవిస్తుంది ఇది ప్రతిరోజు జరిగేటటువంటి చర్య ద లేట్ ఆఫ్టర్నూన్స్ ద ట్రేడ్ విన్స్ విల్ కన్వర్జ్ అదర్ అండ్ దే విల్ గివ్ ప్రిసిపిటేషన్ ఓకేనా అరౌండ్ త్రీ టు ఫైవ్ ఓ క్లాక్ కింద లేట్ ఆఫ్టర్నూన్స్ సో ఈ విధంగా ఈ ప్రాంతంలో కేవలం సంవహన ప్రవాహాలు మాత్రమే గమనించవచ్చు హార్జెంటల్ విండ్ సిస్టమ్ అనేది మనం దాదాపుగా ఉన్నదని చెప్పుకోవాలి సో ఫలితంగా ఏమవుతుందంటే ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే హారిజెంటల్ విష్ అంటే క్షితిజ సమాంతర పవన వ్యవస్థ లేకపోవడం వల్ల అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందువల్ల దీనికి ఏమని పేరు పెట్టారంటే డోల్ డ్రమ్స్ అని పేరు పెట్టడం జరిగింది డోల్ డ్రమ్స్ చాలాసార్లు అనేక సందర్భాల్లో ఫిలిమ్స్లోను మెయిన్స్లో కూడా వచ్చినటువంటి ప్రశ్నలు ఇవి డోల్ డ్రమ్స్ డోల్ డ్రమ్స్ దేని అంటే భూమధ్యరేఖా ప్రాంతంలో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని తెలియజేస్తుంది ఇది పది డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి పది డిగ్రీలు దక్షిణ అక్షాంశం మధ్య విస్తరించి ఉంటుంది ఎందువల్ల ఇక్కడ ఆ డోల్ డ్రమ్స్ అని పేరు రావడం జరిగిందంటే క్షితిజ సమాంతర పవన వ్యవస్థ లేకపోవడం కేవలం క్షితిజ లంబంగా ఉన్నటువంటి సం కన్వెక్షనల్ కరెంట్స్ సంవహన ప్రవాహాలు మాత్రమే ఉండడం సో ఈ సంవహన ప్రవాహాలు ప్రతిరోజు ఉదయం నుంచే ప్రారంభం అవుతాయి సాయంత్రం మధ్యాహ్నం అయ్యేసరికి సాయంత్రం లోపల ప్రతిరోజు కూడా వర్షపాతాన్ని ఇవ్వడం జరుగుతుంది దీన్నే ఫస్ట్ జోన్ ఆఫ్ కాన్వర్జెన్స్ అంటాం ఇక సబ్ ట్రాపికల్ ప్రెజర్ బెల్ట్ నుంచి ఇటువైపు నుంచి మరలా పశ్చిమ పవనాలు ప్రయాణిస్తాయి ఇటువైపు నుంచి పశ్చి ఇవి వెస్టర్లీస్ వెస్టర్లీసు పశ్చిమ పవనాలు మరలా ఈ ధృవ ప్రాంతం నుంచి ఇటువైపుకి శీతల ప్రవాహాలు ప్రయాణిస్తాయి ఇవి శీతల వాయురాశులు ఈ ఉపాయనరేఖ పీడన మండలం వద్ద ఎస్టీహెచ్పి వద్ద ఉన్నటువంటి వాయురాశులు మొదట్లో కవోష్ణ వాయిరాసులు మరియు డ్రై వామ్ ఎయిర్ మాసెస్ ఇవి దాంట్లో ఎటువంటి నీటి ఆవిరి ఉండదు దాంట్లో యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా సో సైక్లోనిక్ కండిషన్స్ ఎక్కడ చూస్తామంటే లో ప్రెజర్లో చూస్తాం హై ప్రెజర్లో యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ అంటే సో ఇక్కడ ఎటువంటి వర్షపాతం సంబంధించిన అవకాశం లేదు ప్రారంభ దశలో అవి కవోష్ణ వాయిరాసులు మరియు డ్రై ఎయిర్ మాసెస్ శుష్క వాయురాసులు కావడం వల్ల ఎటువంటి వర్షపాతాన్ని అవి కలుగు చేయలేవు కానీ ఇవి ఈ ప్రాంతంలో అంటే రేఖ అధిక పీడన మండలం నుంచి ఉప ధ్రువ అల్పపీడన మండలానికి ప్రయాణించి ఆడ కలిసే సమయానికి తమ మార్గంలో సముద్రాల నుంచి లేదా జలభాగాల నుంచి కొంత నీటి ఆవిని గ్రహించడం జరుగుతుంది ఇప్పుడు ఇవి ఈ వాయుదాసులు ఏమిటంటే పశ్చిమ పవనాలు ఎలా ఉంటాయంటే మొదట్లో కవోష్ణ వాయురాసులు తర్వాత శుష్క వాయురాసులు తర్వాత క్రమంగా మార్గమధ్యంలో జలభాగాల నుంచి నీటి ఆవిని గ్రహించడం వల్ల అవి కవోష్ణ మరియు వెట్ ఎయిర్ మాసెస్గా తడి వాయురాసులుగా మారుతాయి ఈ ధృవ ప్రాంతాల నుంచి వచ్చే వాయురాసులు మాత్రము శీతల వాయురాసులు మరియు పొడి వాయురాసులు అంటే కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ మాసెస్ నో స్కోప్ ఫార్ గెటింగ్ ఆ అబ్జార్బ్షన్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద వాటర్ బాడీస్ ఫ్రమ్ ద ఫర్ ద పోలార్ ఎందువల్ల అంటే పోలార్ ఈస్టర్లీస్ ధ్రువ దృవ ప్రాంతాల్లో వచ్చే తూర్పు పోనాలకి నీటిని గ్రహించేంత శక్తి లేదు అవి నీటిని గ్రహించాలన్నా జలభాగాలు లేవు ఒకవేళ జలభాగాలు ఉన్నప్పటికీ అవి శీతల వాయురాశులు కాబట్టి నీటిని గ్రహించే స్థితిలో లేవు సో ఈ రెండు కూడా ఒక డిఫరెంట్ ఎయిర్ మాసెస్ ఈ రెండు కూడా ఈ రెండు విభిన్నమైన వాయురాశులు రెండు కూడా ఈ ఉపద్రువ అల్పపీడన మనలో కలుస్తాయి ఈ కలిసే సందర్భంలో అవి ఒక్కసారిగా వెంటనే కలవవు దే నెవర్ మె నెవర్ దే విత్ మెజ్వి అదర్ యూనో ఆల్ ఆఫ్ సడన్ ఇట్ టేక్స్ అరౌండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ టు విత్ ఈచ్ అదర్ సో ఇవి రెండు కూడా ఒకదాంతో దానితోటి కలవడానికి కనీసం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఈ సమయంలో ఏమవుతుందంటే వీటి మధ్య ఒక బౌండరీ ఏర్పడుతుంది ఒక హద్దు లాంటిది ఏర్పడుతుంది దీన్నే ఫ్రంట్ అంటున్నాం హద్దు ఫ్రంట్ అంటున్నాం ఈ ఫ్రంట్ పోలార్ రీజియన్స్లో సబ్ పోలార్ రీజియన్స్లో ఏర్పడింది కాబట్టి దీన్ని పోలార్ ఫ్రంట్ అంటాం ఈ పోలార్ ఫ్రంట్ అనేది దేనికి దారితీస్తుందంటే కొన్ని సందర్భాలలో చక్రవాతాలకు దారితీస్తుంది టెంపరేట్ సైక్లోన్స్ దారితీస్తుంది సో ఈ టెంపరేట్ సైక్లోన్స్ అనేవి ఏ దిశలో ప్రయాణిస్తాయంటే పశ్చిమం నుంచి తూర్పు ప్రయాణిస్తాయి గతంలో సివిల్స్లో ఇక్కడ అడిగిన ప్రశ్న ఒకటి చెప్తాను ప్రిలిమినరీలో పశ్చిమ పవనాలు సాధారణంగా ఏ దిశలో ప్రయాణిస్తాయని అన్నాడు ఆప్షన్స్ చూసినట్లయితే పశ్చిమపోవడం వెస్టర్లీస్ ఎలా ప్రయాణిస్తాయనంటే వెస్టర్లీసు ఇవి భూమధిరేఖ ఇది ఉపాయ రేఖ అధిగిపోయిన మండలం చూడండి వీటి యొక్క దశ నార్త్ సౌత్ ఈస్టు వెస్ట్ ఏ దశలో ప్రయాణిస్తున్నాయంటే అవి ఉత్తరార్ధగోళంలో సౌత్ వెస్ట్ నుంచి ప్రయాణిస్తున్నాయి దక్షిణార్ధగోళంలో అవి ఎట్లా ప్రయాణిస్తాయంటే ఈ విధంగా ప్రయాణిస్తున్నాయి అంటే సౌత్ ఈస్ట్లో ప్రయాణిస్తున్నాయి ఇదేమో సౌత్ ఈస్టు ఇదేమో సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కు ప్రయాణిస్తున్నాయి నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కు ప్రయాణిస్తున్నాయి సో ఈ దిశను కూడా పోయిన సందర్భాల్లో సివిల్స్లో ప్రిలిమ్స్ పరిశీలి పరి ప్రిలిమ్స్లో అడగడం జరిగింది ఆ దానిని కూడా అభ్యర్థి కొంచెం గుర్తుపెట్టుకోవాలి దృష్టించాలి ఇక్కడ అలాగే ఈ ఉప ఆయన రేఖ అధికపేడిన మండలం నుంచి పోయే భవనాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ భవనాలు ఏవైతే ఉన్నాయో అవి ధ్రువ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి శీతల భవనాలు ఏవైతే ఉన్నాయో అవి అవి రెండు కలిసి ఎక్కడ కలుస్తున్నాయంటే ఉప ధృవ అల్పపీడన మండలం వద్ద కలుస్తాయి సప్పలార్ లో ప్రెషర్ బిడ్డ దగ్గర కలుస్తున్నాయండి ఈ కలిసే క్రమంలో అవి అంటే పోలార్ ఫ్రంట్స్ని ఏర్పడుతున్నాయని చెప్పాము ఈ పోలార్ ఫ్రంట్స్ అనేవి కొన్ని సందర్భాల్లో చక్రవాతాలు దారిస్తాయి ఇవి సాధారణంగా పశ్చిమం నుంచి తూర్పు ప్రయాణిస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి రెండు రెండు అర్ధగోళాల్లో కూడా పశ్చిమం నుంచి తూర్పుకే ప్రయాణిస్తాయి సో దీన్ని సెకండ్ జోన్ ఆఫ్ కాన్వర్జెన్స్ జోన్ అన్నాం ఉన్నామంటే రెండవ అభిసరణ మండలం మొదటి అభిసరణ మండలం ఎక్కడ చూసామంటే ట్రేడ్ విండ్స్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ రెండు కలిసే దగ్గర ఐటీ దగ్గర ఫస్ట్ జోన్ ఆఫ్ కాన్వర్జెన్స్ మొదటి అభిసరణ మండలం చూస్తే ఉప ఆయన ఉప ఉపధ్రువ అల్పపీడన మండలం వద్ద రెండవ జోన్ మనం చూస్తున్నాం రెండవ అభిసరణ మండలాన్ని చూస్తున్నాం ఇక్కడ తుఫాన్ నిలబడ్డానికి ఛాన్స్ ఉందండి చక్రవాతాలు అంటే తుఫాన్లే ఎక్కడండి మధ్యక్షాంశ ప్రాంతాల్లో తుఫాన్ నిలబడ్డానికి అవకాశం ఉంది ఏవే రాసు వాయురాశులు కలుస్తున్నాయంటే ధ్రువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి శీతల వాయురాశులు ఉప రేఖ అధిక పీడన మండలం నుంచి వెళ్ళేటటువంటి కౌష్ణ వాయురాసులు రెండు కూడా ఒక ముప్పై ఐదు నుంచి అరవై డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య దక్షిణ అక్షాంశాల మధ్య ఒకదాంతో ఒకటి ఏర్ కలుస్తూ కలిసే సందర్భంలో పోలార్ ఫ్రంట్స్ ఏర్పడతాయి ఆ పోలార్ ఫ్రంట్స్ నుంచి మరలా కొన్ని సందర్భాల్లో చక్రవాతాలు అంటే తుఫాన్లు మనం అక్కడ చక్రవాతాలు అంటున్నాం తుఫాన్లు లేదా చక్రవాతాలు ఏర్పడడానికి అవకాశం ఉందని చెప్పాం అదేవిధంగా ఈ ప్రాంతంలో అంటే భూమధ్యరేఖా ప్రాంతంలో భూమధ్యరేఖా ప్రాంతంలో ఇటు వచ్చేటటువంటి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విన్సు ఇటువైపు నుంచి వచ్చేటటువంటి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విన్సు రెండు కలిసి కూడా తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుందా అనే ప్రశ్న చాలా ప్రధానమైన ప్రశ్న దీన్నే కొంతముందు సివిల్స్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగారు మోస్ట్ ఆఫ్ ద ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ద సౌత్ ఈస్ట్ చైనా సి అండ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ బే ఆఫ్ బెంగాల్ ఎక్స్ప్లెయిన్ అని అన్నారండి సో ఈ తుఫాన్లు భూమధ్యరేఖకు ఎగువని ఏర్పడుతున్నాయి అంటే ఆ ప్రశ్న తెలుగులో మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడేటువంటి తుఫాన్లలో దక్షిణ చైనా సముద్రము గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు బంగాళాఖాతంలో అధికంగా ఏర్పడడానికి గల కారణాలను పరిశీలించండి ఈ రీసెంట్గా అడిగినటువంటి ప్రశ్న అది సో ఆ విధంగా ప్రశ్నలు ఉంటాయి అవి ఆన్సర్ చేయాలంటే మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు అవసరం సో ఇక్కడ మన అంశం ఏమిటంటే భూమధ్యరేఖా ప్రాంతంలో తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉందా అంటే అవకాశం లేదండి ఎందువల్ల అంటే తుఫాన్లు ఏర్పడడానికి మనకి ప్రధానంగా కొన్ని షరతులు ఉండాలి మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే సర్ఫేస్ వాటర్ టెంపరేచర్ మస్ట్ బి మోర్ దాన్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ట్వంటీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ కనీసం ఇరవై ఆరు డిగ్రీలు సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత ఉండాలి ఉపరితల జల సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీలు సెంటీగ్రేడ్లు ఉండాలి రెండవ ప్రధానమైన అంశం ఏమిటంటే అంటే మొదటిదేమో టెంపరేచర్ గ్రేటర్ దాన్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ రెండవది కొరియాలిస్ ఫోర్స్ మమ్మల్ని చెప్పుకున్నాం కొరియాలిస్ ఫోర్స్ అంటే భూమి తన చుట్టూ తాను భ్రమించడం వల్ల లేదా తన చుట్టూ తాను తిరగడం వల్ల జనించేటటువంటి బలమే కొరియాలిస్ ఫోర్స్ ఈ కొరియాలిస్ ఫోర్స్ ఏం చేస్తుందంటే వాయురాసుల్ని ఉత్తరార్థికంలో కుడివైపుకి దక్షిణార్థికంలో ఎడమవైపుకి డిఫ్లెక్ట్ చేస్తుంది అంటే ప్రయాణించినట్లుగా బెండ్ అయ్యేటట్లుగా చేస్తుంది మనం తెచ్చుకున్నాం ఇంతకుముందు సెషన్స్లో తెచ్చుకున్నాం ఇప్పుడు ఈ కొరియాలిస్ ఫోర్స్ ఏం చేస్తుందంటే తుఫాను ఏర్పడినప్పుడు వాయురాసుల్ని సుడుల మాదిరిగి అంటే ఒక సర్పులాకారంలో ఒక సర్కిల్ సర్క్యులాకారంలో తిరగడానికి ప్ర మనకు బలం అవసరం అవుతుంది కానీ ఈ కొరియాలిస్ ఫోర్స్ చూసినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నాం ఇంతకుముందు టూ వి ఒమేగా సైన్ ఫైవ్ కొరియాలిస్ ఫోర్స్కి ఫార్ములా ఏంటంటే టూ వి ఒమేగా సైన్ ఫైవ్ అంటే వి అంటే వాయు రాసుల యొక్క వేగము ఒమేగా అనేది ఏమో వాయు రాసుల యొక్క యాంగులర్ వెలాసిటీ భ్రమణ వేగము ఫై అనేది లాటిట్యూడ్ అక్షాంశాన్ని తెలియజేస్తుంది ఇక్కడ భూమధ్యరేఖ వద్ద సైన్ జీరో కనుక పెట్టినట్లయితే టూ వి ఒమేగా సైన్ జీరో చూస్తే జీరో అవుతుంది వాల్యూ సో రేఖ ప్రాంతంలో కొరియాలిస్ బలం లేకపోవడం వల్ల వాయురాశులు భ్రమణం చెందడానికి లేదా ఒక మనకి సైక్యులర్ ఎట్టుకున్నప్పుడు వాయురాసులు ఈ విధంగా ప్రయాణిస్తాయండి అప్పటి మన ఈ కోర్ ఏదైతే ఉందో కరుణ్ ఏదైతే ఉందో ఐ వైపుకి ఈ విధంగా ప్రయాణిస్తాయి ఈ విధంగా ప్రయాణించడానికి ఈ సర్పిలాకారంలో ప్రయాణించడానికి అవసరమైనటువంటి కొరియాలిస్ ఫాల్స్ కొరియాలిస్ బలము లేకపోవడం వల్ల భూమధ్యరేఖా ప్రాంతాల్లో తుఫాన్లు ఏర్పడడానికి ఎట్టి పరిస్థితులు ఆస్కారం లేదు అందువల్లనే చూడండి మనము బంగాళాఖాతానికి మన అండమాన్ నికోబార్ దీవులకి ఒక నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు నార్త్ ఈస్ట్లో అని చెప్పడం జరుగుతుంది ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు నార్త్ ఈస్టు లేదా సౌత్ వెస్ట్ ఇలా డైరెక్షన్లో చెప్తాడు అంతే తప్ప మనకి భూమధ్య రేఖకి మన దక్షిణాగ్ర భాగానికి ఉన్నటువంటి ఎంత ఎంతున్నాయంటే దాదాపుగా పదకొండు లాటిట్యూడ్స్ ఉన్నాయి ఒక లాటిట్యూడ్కి ఇంకొక లాటిట్యూడ్కి ఒక అక్షాంశానికి ఇంకొక అక్షాంశానికి మధ్య దూరం వచ్చి నూట పదకొండు కిలోమీటర్లు సో పదకొండు లాటిట్యూడ్స్ అంటే దాదాపుగా పన్నెండు వందల కిలోమీటర్లు రావాలి సో ఆ పన్నెండు వందల కిలోమీటర్లు దిగువన ఎప్పుడు కూడా మనకి అంటే పన్నెండు వందల కిలోమీటర్ల పరిధిలో కానివ్వండి లేదా ఒక వెయ్యి కిలోమీటర్ల పరిధిలో కానివ్వండి మనకు తుఫాను కేంద్రీకృతమైన చెప్పరు ఎందువల్లంటే ఆ ప్రాంతంలో తుఫాను ఏర్పడడానికి అవకాశం లేదు కాబట్టి ఆ విధమైనటువంటి విశ్లేషణ ఉండదు అంటే ఇక్కడ మనం ప్రధానమైన అంశాన్ని పరిశీలిస్తే తుఫాన్లు ఏర్పడడానికి భూమధ్య రేఖా ప్రాంతంలో అవకాశం ఉందా అంటే లేదు దానికి గల కారణం ఏమిటంటే సముద్ర జలాల ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ప్రధానంగా అవసరమైనటువంటి కొరియాలిస్ బలం అనేది లేకపోవడం వల్ల ఇక్కడ మనకి తుఫాన్లు అనేవి ఏర్పడవు ఇక రెండవ అంశం ఇక్కడికి వస్తే మనము ఉప ధ్రువ అల్పపీడన మండలం సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ ఇక్కడికి వస్తే ఇటు నుంచి వచ్చేటటువంటి కోల్డ్ ఎయిర్ మాసెస్సు ఇటువైపు నుంచి వెళ్ళేటటువంటి వామ్ ఎయిర్ మాసెస్సు శీతల వాయురాశులు ఇవేమో కవోష్ణ వాయురాశులు ఈ రెండు కూడా ఈ ప్రాంతంలో మెరిజవుతున్నాయి ఉదాహరణతోటి కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఫ్రంట్స్ ఏర్పడతాయని చెప్పాం ఈ ఫ్రంట్స్ మీద కూడా మనకు వచ్చిన రావడానికి అవకాశం ఉంది ఇక్కడ నాలుగు రకాల ఫ్రంట్స్ ఉన్నాయి ఆ ఫ్రెండ్స్ని మరలా ఇంకొక సందర్భంలో చూద్దాము ఈ ఫండ్స్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఇంతకుముందు మనము ఉష్ణోగ్రత విలోమం అనే ఒక అంశాన్ని చూసాం వాతావరణం యొక్క నిర్మాణాన్ని మనం చూసినప్పుడు రెండవ పొరైనటువంటి స్టాటోస్పియర్లో టెంపరేచర్ ఇన్వర్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పాం ట్రోపోపాస్ దగ్గర నుంచే టెంపరేచర్ ఇన్వర్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పాం టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఉష్ణోగ్రత విలోమం అంటే సాధారణంగా పైకి వెళ్ళే కొంత ఉష్ణోగ్రత తగ్గి తగ్గితే దాన్ని ఉష్ణోగ్రత క్షీణత అంటున్నాం పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఉష్ణోగ్రత విలోమం అంటున్నాం టెంపరేచర్ ఇన్వర్షన్ అంటున్నాం అక్కడ మనము ట్రోపోపాస్ దగ్గర టెంపరేచర్ ఇన్వర్షన్ జరుగుతుందని చెప్పాం మరొక ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఇన్వర్షన్ జరగడానికి మరొక ఉదాహరణ ఏమిటంటే పోలార్ ఫ్రంట్స్ ఏర్పడుతున్నాయి స్టేషనరీ ఫ్రంట్ కోల్డ్ ఫ్రంట్ వామ్ ఫ్రంట్ అక్లూడెడ్ ఫ్రంట్ అని నాలుగు ఫ్రంట్స్ ఉన్నాయి ఈ ఫ్రంట్స్ ఏర్పడే దగ్గర ఉష్ణోగ్రతలు పైకి వెళ్ళే కొద్ది క్రమంగా పెరుగుతాయి అంటే కోల్డ్ ఇయర్ మాసెస్ కింద ఉండడం వామేర్ మాసెస్ పైన ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది దీని యొక్క విశ్లేషణ సమగ్రంగా ఈ ఫ్రంట్స్ గురించి చర్చేటప్పుడు జరుగు చూద్దాం సో పోలార్ ఫ్రంట్స్ ఏర్పడడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత విలోమం జరగడానికి కూడా అవకాశం ఉంది సో ఇవి ప్రపంచ పవన వ్యవస్థలో ఉన్నటువంటి మొదటి రకమైనటువంటి పవనాలు సో మొత్తం మీద ప్రపంచంలో ఉన్న పవన వ్యవస్థలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆ పవన వ్యవస్థల్ని మనము మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు ప్రైమరీ విండ్ సిస్టం ఆర్ ప్లానెటరీ విండ్ సిస్టం కానీ ఆర్ పర్మినెంట్ విండ్ సిస్టం అని చెప్తే దీన్ని ప్రపంచ పవనాలు మనం చూడడం జరిగింది ఈ ప్రపంచ పవనాలు కనుక మనం చూస్తే వీటిలో మళ్ళా మనం ఇప్పుడు గమనించాము ఈ ప్రపంచ పవనాల్లో మొదటిది వచ్చి ట్రేడ్ విండ్స్ అంటే వ్యాపార పవనాలు రెండవది పశ్చిమ పవనాలు అంటే వెస్టర్లీస్ మూడవది వచ్చి తూర్పు పవనాలు లేదా ధ్రువ తూర్పు పవనాలు పోలార్ ఈస్టర్లీస్ సో ఈ ఇవి మొదటి రకం రెండవ రకం కనుక చూసినట్లయితే సీజనల్ విండ్ సిస్టమ్ దీంట్లో కూడా మనం ఇంతకుముందు చూసామంటే సీజనల్ విండ్ సిస్టంలో ప్రధానంగా మొదటిది వచ్చి ఋతుపవన వ్యవస్థ చాలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రధానమైనటువంటి వ్యవస్థ ఋతుపవన వ్యవస్థ రెండవది సీజనల్ విండ్స్ డే టైము ఒక రకంగాను వాళ్ళు ఈవినింగ్ టైం ఒక రకంగానే నైట్ టైం ఒక రకంగా ఉండేటువంటి వ్యవస్థ సీ బ్రీజ్ ల్యాండ్ బ్రీజ్ అంటే సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్ అంటే సముద్ర పవనము భూపవనము ఇవి ఒక ఎగ్జాంపుల్ రెండవ దాంట్లో ఇక మూడవ పవన వ్యవస్థ చూసినట్లయితే అది లోకల్ అంటే స్థానిక పవన వ్యవస్థ స్థానిక పవన వ్యవస్థ లోకల్ విండ్ సిస్టమ్స్ ఈ లోకల్ విండ్ సిస్టమ్స్ మీద మనకి ఎస్ఏ కూర్చొని అవ్వడానికి ఛాన్స్ లేదు కానివ్వండి కానీ ఫిలిమ్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనకి మూడు రకాలైన పవన వ్యవస్థను చూసాం ఏమో ప్రైమరీ విండ్ సిస్టము లేదా పర్మనెంట్ విండ్ సిస్టము లేదా ప్లానిటరీ విండ్ సిస్టమ్ దీన్ని ప్రపంచ పవనాలు అన్నాం ప్రపంచ పోవనాలు మళ్ళీ మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం వ్యాపార పవనాలు పశ్చిమ పవనాలు తూర్పు పోనాలు ఇక రెండవ పవన వ్యవస్థ వచ్చి సీజనల్ విండ్ సిస్టమ్ అంటే కాలాన్ని అనుసరించేటువంటి పవన వ్యవస్థ ఈ కాలాన్ని అనుసరించే పవన వ్యవస్థలో ప్రధానమైంది రుతుపవన వ్యవస్థ సో రెండవది వచ్చి ల్యాండ్ బ్రిడ్జు సీ బ్రిడ్జు దీని గురించి కూడా మరలా చర్చించుకుందాం మూడవది స్థానిక పవన వ్యవస్థ ఈ స్థానిక పవన వ్యవస్థ అనేది ఆ స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను చాలా విపరీతంగా ప్రభావితం చేస్తుంది దీనికి కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది దీని గురించి కూడా మనం మరో క్లాసులో చర్చించుకుందాం అభ్యర్థులు అందరూ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది ఈ ప్రపంచ పవన వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం మీద ఒకవేళ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ప్రశ్న వస్తే దీనిలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే ట్రేడ్ విన్స్ని ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రేడ్ విన్స్ ఏం చేస్తాయంటే కేవలం తూర్పు ప్రాంతాలలో మాత్రమే ఇచ్చి పశ్చిమ ప్రాంతాల్లో వర్షపాతం ఇవ్వకపోవడం వల్ల ఆయన రేఖా ప్రాంతాలలో ఖండాల యొక్క పశ్చిమ భాగాలలో ఎడార్లు ఏర్పడినాయి ఈ ఎడార్లు ఏర్పడడానికి గల కారణాలను చర్చించండి అనేది ఒక ప్రధానంగా రాబోయే ప్రశ్న ఈ ప్రశ్న గురించి నెక్స్ట్ సెషన్లో మనం చర్చించుకుందాం